హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూజ దేవరకొండ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేను చాలా బాగున్నాను. అండ్ ఇవాళ ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే కొండవీడు ప్రాంతం చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలా టూరిస్ట్ ప్లేస్ ఇది. ఖచ్చితంగా ఎవరన్నా చూడాలంటే చూడండి. ఇది ఎక్కడంటే పిరంగపురం దగ్గర కొండవీడు అనమాట. ఇక్కడ మొత్తం కూడా పాతకాలం కట్టడాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే పాతకాలం అంటే మనకి రాజులు కట్టిన కట్టడాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ చాలా ఉంటాయి మనకి. సో ఇక్కడ మేము కత్తులబావి అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అది మీకు చూపిస్తాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట, పిరంగిపురం దగ్గర కొండవీడు అని చెప్పాను కదా, దానికి ఎంట్రన్స్, కత్తులబావికి ఎంట్రన్స్ ఇది. కత్తులబావి అనే కాకుండా ఇంకో పేరు ఉంది ఫ్రెండ్స్, గోపీనాథ్ ఆలయం. ఫస్ట్ అది గోపీనాథ్ ఆలయం, కానీ అది శవాల దెబ్బ కూడా అయింది ఇప్పుడు. సో ఇది అనమాట చూడడానికైతే చాలా అందంగా ఉండే ఒక గోపీనాథ్ ఆలయం ఇది. కానీ దీంట్లో 400 మందిని చంపేశారు రాజుల్ని, చుట్టుపక్కల రాజ్యాల్లో ఉండే రాజుల్ని 400 మందిని చంపి పూడ్చిపెట్టేసిన స్థలం అది. సో చుట్టూ కొండలు ఉంటాయి, కొండల కింద పొలాలు, పొలాల మధ్యలో ఒక గుడి. అంటే ఎంత అందంగా ఉండాలి ఫ్రెండ్స్. కానీ దాన్ని చూస్తేనే భయం వేసింది. మేమేంటంటే చెప్పులు వేసుకుని కూడా లోపలికి వెళ్ళిపోయాము. నాకు చాలా బాధ అనిపించింది. లోపల కృష్ణుడిది విగ్రహం కూడా ఉంది, కానీ అలాగే వెళ్ళిపోతున్నారు అందరూ. టూరిస్టులు అందరూ కూడా చెప్పులు వేసుకుని అలాగే వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చూసారంటే మనకి ఎంట్రన్స్లో వినాయకుడి విగ్రహం, అండ్ అట్ సైడ్ లక్ష్మీదేవి ఎవరో మరి అటు సైడ్ తిప్పు ఉంది, మాకు కనిపించలేదు. సో అమ్మవారే మొత్తానికి అలా పడేసి పెట్టారనమాట. ఎవరో అప్పుడు అప్పట్లో దొంగలు పడేశారంట అదంతా కూడా. సో 400 మందిని రాజులు ఉంటారు కదా, రాజుల్ని చంపేసిన స్థలం ఇది. భోజనానికి పిలిచి మరీ చంపేశారు ఫ్రెండ్స్. మనకి నర్తకి, రాజనర్తకి ఉంటుంది కదా, వాళ్ళకి అందరికీ కలిపి ఒకే రాజనర్తకి అనమాట, ఆ రాజనర్తకి. అండ్ ఈ గుళ్ళో పురోహితుడు అనమాట, ఆ పురోహితుడు వీళ్ళు కలిసి ఇక్కడ మనకి ఫ్రంట్లో మనం ప్లేస్ చూసాం కదా, కొంచెం మనకి టెంపుల్కి కొంచెం ముందు గ్రీన్ కలర్లో కొంచెం ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో భోజనానికి పిలిచి భోజనం పెట్టి చంపేశారనమాట. అది ఎలా ఏంటి అనేది కూడా మనం లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం. సో టెంపుల్ ఓవరాల్గా బయట సైడ్ నుంచి ఇలా ఉంది, లోపలికి వెళ్ళాక చూద్దాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బయట నుంచి వస్తున్నాం అనమాట, అంటే ప్లేస్ చూడలేదు కదా. ఈ ప్లేస్లోనే మనకి భోజనాలు పెట్టారు 400 పైనే ఫ్రెండ్స్. 400 కూడా కాదంట, 400 పైనే. అక్కడ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, మీరు వెళ్ళి చూడండి ఒకసారి, మేము చూపిస్తాము మీకు ఎవరికైనా తెలియకపోతే. సో ఇదన్నమాట బయట నుంచి. సో ఇక్కడ నుంచి నువ్వు చెప్పు. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే మావిడ చెప్పినట్టుగా ఒక శవాల దెబ్బ, అలాగే ఒక ఆలయము. ఇక్కడ వీళ్ళు రాజనర్తకి, లకుమాదేవి అండ్ శ్రీనాథుడు పురోహితులు, అతని బంధువులు, బంధుత్వం, వీళ్ళందరూ పురోహితులు ఉంటారు కదా. మరి వీళ్ళందరూ కలిసి ఎందుకు ఈ రాజులను చంపారంటే, శ్రీనాథుడు అనే పెద్ద కవి, ఆస్థాన కవి ఉండేవాడు. అంటే ఈక్వల్ టు మనకి సమూజ్జీలైన ఎర్రన, నన్నయ్య, తిక్కన, వీళ్ళు మనం వినే ఉంటాం కదా పాటల్లో, వీళ్ళకి సమూజ్జీ గలవాడు అనమాట ఈ శ్రీనాథుడు. ఈ శ్రీనాథుడు ఒకనొక సందర్భంలో మరి ఒక పోటీ అనేది పడిందనమాట. అది ఏంటంటే కర్ణాటక రాష్ట్ర కవికి, మన శ్రీనాథ కవికి ఒక పోటీ అయితే పడిందనమాట. అప్పుడు శ్రీనాథుడిని ఈ రెడ్డి రాజులలో రాజా భీమారెడ్డి పంపించడం అయితే జరిగిందనమాట. అంటే నువ్వు కర్ణాటక వెళ్ళి అక్కడ ఉన్న కవితో నువ్వు పోటీ పడాలా, నీ యొక్క సత్తా అనేది చూపించాలా, మన రాజ్యానికి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో పంపించడం అయితే జరిగింది. సో అక్కడ ఉన్న కవిని ఈ మన శ్రీనాథుడు ఓడించడం అయితే జరిగింది. ఓడించే పద్ధతి కూడా ఈ కవిత్వం కూడా ఈ సంస్కృతంలో అన్నింటిలో దిట్ట అనమాట. సో అక్కడ విజయనగర సామ్రాజ్య రాజైన హరియర్ రాజు కూడా ఇతను మాట్లాడే విధానం కానీ అన్ని విధాల్లో గొప్పవాడు, తెలియగలడని చెప్పి మెచ్చుకుని అతనికి వజ్ర వైడూర్యాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది శ్రీనాథుడికి. సో ఆయన ఇవన్నీ తీసుకుని మన రాజ్యానికి బయలుదేరుతాడు. రాజ్యానికి బయలుదేరి మరి వచ్చినప్పుడు రాజా వేమారెడ్డి అడుగుతాడు అనమాట, ఏమని శ్రీనాథ, మరి వాళ్ళు వజ్ర వైడూర్యాలు ఇచ్చారు కదా, ఏమైపోయిందంటే ఖర్చు అయిపోయినాయి రాజుగారు అని చెప్పి అంటాడు శ్రీనాథుడు.
సో ఇదంతా మనసులో పెట్టుకున్న రాజా వేమారెడ్డి సరే శ్రీనాథ అని చెప్పి అనగానే, ఎప్పుడైతే ఈయన అక్కడ మరి విజయం సాధించాడు కదా అక్కడ ఉండ కవితో, ఈయనకనే కొంచెం గర్వం అనేది పెరిగిపోయింది శ్రీనాథుడికి. నేను గొప్పవాడిని అనే గర్వం పెరిగిపోవడంతో ఒక వ్యాపారం చేయాలి లేకపోతే వ్యవసాయం చేయాలి, నేను ఈ రాజుల దగ్గర బతకూడదని చెప్పి ఒక చిన్న గర్వంతో ఏం చేస్తాడంటే వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి వడ్డీకి డబ్బులు తీసుకుని, అంటే బంగారు వ్యాపారుల దగ్గరికి వెళ్ళి వడ్డీకి డబ్బులు తీసుకుని మరి సొంతంగా వ్యవసాయం స్టార్ట్ చేస్తాడు. మరి కరువు కాలం వచ్చి సొంత వ్యవసాయం అనేది నాశనం అయిపోయేది పంట. సో అప్పుల్లో కూరుకుపోయంగానే ఈ బంగారు రాజులు వడ్డీ వ్యాపారులు వచ్చి అడగంగానే మరి నా చేతులు ఎత్తేస్తాడు అన్నమాట శ్రీనాథుడు. అప్పుడు ఆ బంగారపు కొట్టు యజమానులు ఏం చేస్తారు, రాజా వేమరెడ్డి దగ్గరికి వెళ్ళి ఇట్లా శ్రీనాథుడు మాకు ఏమన్నా డబ్బులు అనగానే ఆ రాజు ఏం చేస్తాడు, ఇతనికి మరణదండ అనేది విధిస్తాడు. అంటే అంతకుముందు కూడా మనసులో అది ఉంది కదా మరి వజ్రవైడి వెళ్ళి ఒకటే తినేశాడు అని చెప్పి. సో మరి ఇదంతా మనసులో పెట్టుకుని మరణదండ వేయంగానే అతను చచ్చిపోతాడు. బీభత్సంగా అతన్ని మరణదండ అనేది యేసుక్రీస్తు కానీ ముళ్ళ కిరీటం ఎలా పెడతారో అలా పెట్టారనమాట శ్రీనాథుడికి, హింసను చంపేశాడు. సో ఈ తర్వాత ఏమైంది, ఈ ఆస్థాన కవులు వీళ్ళందరూ కలిసి వాళ్ళ బంధువులు బంధుత్వం వారసత్వం ఉండేది కదా, మరి వీళ్ళందరూ ప్లానింగ్ చేసుకుని మనసులో పెట్టుకుని ఉన్నారు. అదే కాకుండా ఈ రాజావేమారెడ్డి పన్ను వసూలు చేసేవాడు అనమాట. పన్ను ఏ విధంగా వసూలు చేసేవాడు అంటే కడుపులో బెడ్ ఉన్నప్పుడు ఒక పన్ను బయటకు వచ్చిన తర్వాత ఒక పన్ను విధించి ప్రజలు హింసించేవాళ్ళు అనమాట. అంటే బాధ పెట్టేవాళ్ళు రాజావేమారెడ్డి పన్ను రూపంలో. సో ఈ ప్రజలు కూడా వ్యతిరేకత అనే మొదలయ్యింది. అలాగే ఈ పురోహితులు కూడా కాపు కాసుకుని ఉన్నారన్నమాట, ఎప్పుడు వీళ్ళు దొరుకుతారని చెప్పి. వీళ్ళందరూ ఏకమై ఏం చేశారంటే ఒక ఈ బావి తవ్వి ఇదిగో ఎదురుగా కనపడుతుంది కదా వాళ్ళు చువర్ణం చూడండి, లైట్ లేదు అక్కడ, ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకోవడం ఉంటుంది. చువర్ణం చూసారా, అది అంత బావి అనమాట, 150 అడుగుల బావి. ఎదురుగా ఒక అద్దాన్ని పెట్టారనమాట, అంటే ఎదురువైపు ఏమి లేదు, వెళ్ళిపో శూన్యం అన్నట్టుగా కనపడే విధంగా పెట్టారు. కింద చూసుకోకుండా మనం ఎదురుగా మనమే ఉన్న ఫోటో చూసుకుంటా వెళ్ళిపోయి కింద నెయ్యి పోసారు ఫ్రెండ్స్. మనకి ఇది ఉంది కదా, ఇక్కడ ఏంటంటే జారిపోయే విధంగా నెయ్యి పోసి అక్కడ భోజనశాలలో భోజనం పెట్టి చేయి కొట్టుకోవడానికి ఇటు రాండి అని చెప్పి అక్కడ వచ్చినట్టు జారిపోయి 150 అడుగుల బావిలో పడిపోయి చచ్చిపోయేవాడు. అలా ప్లానింగ్ చేసి చంపేయడం అయితే జరిగింది. ఆ కత్తుల బావిలో వీళ్ళు ఏం చేశారంటే బరిసెలు బల్లాలు ఏంటంటే కింద గుచ్చారనమాట, భూమిలో గుచ్చి నిలువు గుచ్చడం వల్ల ఏంటంటే పడినట్టు పడిపోయేవాళ్ళు, సౌండ్ కార్డ్ రాకుండా వాళ్ళు అంత ఇదిగా ప్లానింగ్ చేసి చంపేయడం అయితే జరిగింది. అంటే ఊర్లో ప్రజలు పురోహితులు లకుమాదేవి, ఈ లకుమాదేవి అంటే కుమారగిరి రాజారెడ్డి దగ్గర ఇష్టమైన ప్రియసఖి అనమాట. సో వీళ్ళకి లకుమాదేవి సహాయం అయితే చేయడం అయితే జరిగింది. వీళ్ళందరూ ఆమెను అర్థించారు, సహాయం చేసింది. సో వీళ్ళందరూ ఏం చేశారు, రెడ్డిలను అయితే చంపేయడం అయితే జరిగింది. కొంతమంది ఏం చేశారు, భయపడి పారిపోయారు కొంతమంది అయితే అక్కడి నుంచి. అందులో మా రాజావేమారెడ్డి బంధువులు ఉన్నారు. సో వీళ్ళందరూ అనమాట. సో ఈ గుడి చరిత్ర అయితే ఇది, అలాగే ఇది గుడి అనే కాకుండా చూసారు కదా దేవుడికి కూడా ఎంత ఇది పట్టించారో వీళ్ళందరూ కలిసి రాజులు అలా చేయడం, వీళ్ళేమో గుళ్ళోనే చంపడం చాలా పాపం కదా ఫ్రెండ్స్. అలా చేయడం రాజులు తప్పు, రాజులు పాలించాలి. పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆ పెద్ద ఆయన ఏమన్నా అంటే మాతో మరి ఆడవాళ్ళని హింసించేవాళ్ళు, మరి బాగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు, ఇవన్నీ ప్రజలు కూడా మనసులో పెట్టుకున్నారు, పురోహితులు భార్యలను కూడా మరి హింసించేవాళ్ళు అని చెప్పి ఆ పెద్ద ఆయన మాకు చెప్పాడనమాట. అది చరిత్ర. ఆయన గైడ్ అనమాట అక్కడ దేవాలయానికి, ప్రైవేట్లో గైడ్ ఆయన చెప్పడం వల్ల. ఒక ప్లేసే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి, కొండవీడు గుహలు కోటలు ఇంకా చాలా ఉన్నాయి. అదంతా కూడా ఆయన వచ్చి చూపిస్తాడంట మనకి. సో మేము ఆయన పిలవలేదు, మేమే వెళ్ళామన్నమాట. అంటే ఒక మ్యూజియం దగ్గరికి వెళ్ళాము ఫస్ట్ మేము. ఆ మ్యూజియంలో అన్నీ ఉన్నాయన్నమాట, మేము ఆ మ్యూజియం కూడా వీడియో చేసాము, అవి కూడా ముందు ముందు వస్తాయి, మీరు ఖచ్చితంగా చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు పూల తోటలో ఒక పార్క్ చాలా బాగుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మేము అర్థమయ్యే విధంగా మీకు చెప్పామని మేము అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.